ఇప్పుడు సమస్యే కాదు ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేతికి పెట్టుకునే వాచ్ ధరంతో తెలుసా అక్షరాల లక్షలు ఆయన తిరిగే కార్లు అప్పటి సీఎం కేసీఆర్ ఇంట్లో కూడా లేవు అలాంటి జీవన్ రెడ్డి ప్రభుత్వానికి నలభై ఐదు కోట్లు ఎగ్గొట్టే ప్రయత్నం చేశారంటే నమ్ముతారా నమ్మి తీరాలి అంటోంది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కాదు రెండున్నర కోట్లు కరెంటు డిపార్ట్మెంట్ కు ఏడున్నర కోట్లు బకాయి పెట్టారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి చేతికి నలభై లక్షల వాచ్ పెట్టుకొని కోటి రూపాయల కంటే ఖరీదైన కారులో తిరిగే మనిషి ఇంతింత బకాయిలు పెడతారంటే ఎలా నమ్మాలి చెప్పండి ఒక్క నెల కరెంటు బిల్లు కట్టకపోతే చాలు కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా ఇంటికి వచ్చి మీటర్ పీకేసి వైర్లు కట్ చేసి వెళ్తారు మన కరెంటు అర్ధ రూపాయి ఇవ్వకపోతే బస్సులోంచి బయటకు తోసేస్తారు మన ఆర్టిస్టులు కానీ అదే జీవన్ రెడ్డి రెండు వేల పదిహేడులో షాపింగ్ మాల్ కట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టలేదు అయినా ఆ షాపింగ్ మాల్కు పవర్ను ఒక్క నిమిషం కూడా కట్ చేయలేదు మన కరెంటు వాళ్ళు అంతేకాదు ఆ షాపింగ్ మాల్ కట్టడానికి జీవన్ రెడ్డికి భూమిని లీజ్కి ఇచ్చింది ఎవరో తెలుసా మళ్ళీ మన ఆర్టీసోళ్ళే పోనీ ఆ లీజ్ డబ్బులైనా చెల్లించారా అంటే రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు ఆయన బకాయి ఉన్న డబ్బు అక్షరాల ఏడు కోట్ల ఇరవై మూడు లక్షలు ఏడు పైసల కిరాయి కూడా జీవన్ రెడ్డి చెల్లించలేదని ఆర్టీసీ ఇప్పుడు చెబుతోంది బిఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఆసన్న గారి జీవన్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది ఆర్మూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో కట్టిన షాపింగ్ మాల్ కోసం జీవన్ రెడ్డి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఇరవై కోట్ల రూపాయల లోన్ తీసుకున్నారు డబ్బు చేతుల్లో పడ్డ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు జీవన్ రెడ్డి లోన్ తీసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు నయా పైసా కూడా తిరిగి చెల్లించలేదు అని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆరోపిస్తోంది అసలు మిత్తి కలిపి ఇప్పుడు అది నలభై ఐదు కోట్ల నలభై ఆరు లక్షలైంది ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేని పరిస్థితి ఏర్పడింది లో జీవన్ రెడ్డి చాలా ఫేమస్ కేబినెట్ మంత్రులకు కూడా ప్రగతి భవన్లోకి ఎంట్రీ ఉండేది కాదు జీవన్ రెడ్డి కారు మాత్రం ప్రగతి భవన్ గేటు ముందు ఒక్క నిమిషం కూడా ఆగేది కాదు ఎందుకంటే ప్రభుత్వంలో జీవన్ రెడ్డి అంత పవర్ఫుల్ జీవన్ రెడ్డిని కొందరు పోర్ట్ఫోలియో లేని మినిస్టర్ అనేవారు అప్పటి కేబినెట్ మినిస్టర్లు కూడా జీవన్ రెడ్డితో జాగ్రత్తగా ఉండేవారు అంత పవర్ఫుల్ మనిషి పాత బకాయిలు చెల్లించలేదంటే ఇప్పుడు ఆశ్చర్యమేస్తోంది గవర్నమెంట్ ఉన్నంతకాలం జీవన్ రెడ్డి గాలి బలంగా నడిచింది అసెంబ్లీ చర్చల్లో చూసినా జీవన్ రెడ్డి పంచు డైలాగులు పేల్చేవారు టీవీ చర్చల్లో చూసినా జీవన్ రెడ్డి పంచు డైలాగులు వేసేవారు ఆర్మూర్లో ఓడిపోవడంతోనే ఇప్పుడు ఆ జీవన్ రెడ్డి గోడు పుట్టాన్ని మొత్తం బయటకు వచ్చింది ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ పెద్దలతో ఉన్న పరిచయాన్ని వాడుకొని జీవన్ రెడ్డి సర్కారు సొమ్ములు ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారని తేలింది కోట్లకు కోట్లు సర్కారు సంస్థలకు బాకీ పడి వాటిని చెల్లించకుండా తప్పించుకు తిరిగారని తెలిసి అందరూ నోరెళ్ళ పెడుతున్నారు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇప్పుడు జీవన్ రెడ్డి మెడ మీద కత్తి పెట్టింది షాపింగ్ కాంప్లెక్స్ పేరుతో తీసుకున్న ఇరవై కోట్ల లోను దాని మీద చెల్లించాల్సిన ఇరవై ఐదు కోట్ల నలభై ఆరు లక్షల మెత్తి మొత్తం కలిపి అరవై రోజుల్లో చెల్లించాలని ఆర్డర్ జారీ చేసింది లేదంటే షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్స్ జాబితాలో ఉన్న జీవన్ రెడ్డి భార్య రజిత పైన ఆయన తండ్రి పైన కేసులు పెట్టి కోర్టుకు లాగుతామని వార్నింగ్ ఇచ్చింది ఇదే సమయంలో ఇటు ఆర్టీసీ అటు కరెంట్ డిపార్ట్మెంట్ కూడా నోటీసులు జారీ చేసింది ఆర్మూర్ బస్టాండ్ లోని షాపింగ్ కాంప్లెక్స్ కు ఇప్పుడు కరెంట్ కట్ చేశారు ఆర్టీసీ వాళ్ళు కూడా డబ్బులు చెల్లించకపోతే తమ స్థలం ఖాళీ చేయాలంటున్నారు జీవన్ రెడ్డి చేతికి నోటీసులు తీసుకోకపోవడంతో ఆయన ఇంటికి అతికించి వచ్చారు విచిత్రం ఏంటి అంటే చేతికి నలభై లక్షల గడియారం పెట్టుకునే వ్యక్తి ఇంత అప్పుల్లో ఉన్నాడా ఎవరి అండ చూసుకొని ఇంత సాహసం చేశారో మీరు అర్థం చేసుకోవాలి